హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమన్ దేశాన్ని హస్తగతం చేసుకున్న హౌదీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు ఎర్ర సముద్రంలో నార్వే జెండాతో ఉన్న ఓ రవాణా నౌకపై క్షిపణి దాడికి పాల్పడ్డారు సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ పశ్చిమ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది కలిగిస్తోందికి గురైన నౌక మలేసియా నుంచి పామాయిల్ ఇతర వాణిజ్య సరు సరుకులతో ఇటలీకి బయలుదేరింది ఎర్ర సముద్రం మీదుగా వెళుతూ మరికొద్ది గంటల్లో సూయిస్ కాలువలోకి ప్రవేశించాల్సి ఉండగా బాబ్ ఇల్ మందేబ్ జలసంధి వద్ద నౌకపై క్షిపణి దాడి జరిగింది ఈ జలసంధి యమెన్ జిబోటి మధ్యలో ఉంటుంది యమన్ నుంచి ఈ క్షిపణి దాడి జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది కాగా క్షిపణి దాడితో నౌకలో పామాయిల్ ట్యాంకర్ పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి దీంతో అటు సమీపంలో ఉన్న అమెరికా నౌక అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి అయితే క్షిపణి దాడి నుంచి నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని ప్రస్తుతం నౌక సురక్షిత పోర్టుకు బయలుదేరిందని నౌక నిర్వాహక సంస్థ వెల్లడించింది ఇటీవలి కాలంలో హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ క్షిపణి దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్కు వెళ్లే అక్కడి నుంచి వచ్చే నౌకలు లేదా ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న నౌకలను తాము లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇటీవల హౌతి రెబెల్స్ ప్రకటించారు ఇప్పటికే భారత్కు వస్తున్న ఓ నౌకను హైజాక్ చేయడంతో పాటు ఫ్రాన్స్ యుద్ధ నౌకపైకి డ్రోన్లను పంపించారు పాలస్తీనా పోరాటానికి మద్దతుగా ఇజ్రాయెల్పై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని హౌతి తిరుగుబాటుదారులు హెచ్చరించారు అయితే తాజా ఘటనలో నార్వే నౌకకు ఇజ్రాయెల్ తో ఏం సంబంధం ఉందనేది తెలియాల్సి ఉంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్